हाय हेलो नमस्कार अंदर की नमस्कार वेलकम टू दी एदो चेप्पाली यूट्यूब चैनल सो ई रोजु नेनु फस्ट टाइम तेलुगुलो ओक वीडियो चेस्तुन्नानु तेलुगु चैनल इदी तेलुगुलो चेस्तुन्न ओक वीडियोनी ना तल्ली तोनी नेनु स्टार्ट चेस्तानु तल्ली पूजा गुरिंची नेनु कोन्नि विषयालनु शेर चेसुकोनि नेनु ई वीडियोनी स्टार्ट चेस्तानु फस्ट वीडियोलोनी नेनु ओक स्टेट की चेंदिन ओक स्टेट लो उन्न चाला स्पेशल ट्रेडिशन गुरिंची नेनु मी अंदरिकि इंट्रोडक्शन इस्तानु दानिकि मुंदु एवरु ई चैनल सब्सक्राइब चेयलेदु एंदुकंटे इदि इप्पुडे स्टार्ट चेशानु सो सब्सक्राइब चेयलेदु त्वरगा सब्सक्राइब चेयंडि मी फ्रेंड्स तो शेयर चेयडानिकि मर्चिपोवद्दु सो लेट्स स्टार्ट द वीडियो मुख्यंगा ई तल्ली पूजानि चेसे स्टेट एदंटे अदि అస్సాం అస్సాంలో చాలా స్పెషల్గా అంటే వేరే స్టేట్స్ కూడా చేస్తారు కానీ తల్లి పూజ అనేది అస్సాంలో చాలా స్పెషల్ దాన్ని అక్కడ ఆయి పూజ అంటారు ఆయి అంటే తల్లి అని అర్థం ఈ ఆయి పూజని చేసేది ఎప్పుడు అంటే ఏప్రిల్ టైంలో చూడండి అస్సాంలో చాలా ఫేమస్ అయిన ఒక ఫెస్టివల్ అంటే అది బిహు ఫెస్టివల్ ఈ బిహు ఫెస్టివల్ అంటే అస్సాం అక్కడ మూడుసారి వాళ్ళు దాన్ని జరుపుకుంటారు ఫస్ట్ కతి బిహు రెండవ భొగాలి బిహు మూడవ అది బోహాన్ బిహు కతి బిహు అంటే కొన్ని అంటే మూడు నాలుగు దినాలకు ముందు వాళ్ళు సెలబ్రేట్ చేశారు కతి బిహు ఈ అక్టోబర్లోని అది అంటే ఈ పంటలు వచ్చిన తర్వాత దాన్ని హార్వెస్ట్ చేస్తారు కదా ఆ టైంలో చేసే ఒక పండుగ ఆ తర్వాత వచ్చేది జనవరిలో దాన్ని భొగాలి బిహు అంటారు అంటే అది ఒక వంటలను చేసే ఒక బిహు చాలా వంటలు మీకు ఏం వంటలు కావాలి అవన్నీ దొరుకుతాయి అది జనవరిలో వచ్చే పండుగ ఆ తర్వాత వచ్చేది ఏప్రిల్లో దాన్ని బోహాగ్ బిహు అంటారు ఆ బోహాగ్ బిహు జరిపిన తర్వాత చేసే ఒక పూజ అది ఆయి పూజ ఒక ప్రాధాన్యత ఉంది ఎందుకంటే నేను దానికి ఒక చిన్న కథను చెప్తాను మీ అందరికీ నేను అస్సాం వెళ్ళినప్పుడు అక్కడ ఈ మామిడి పండు ఉంది కదా చిన్న చిన్న మామిడి పండు చూశాను నేను దాన్ని ఇలా నేను తీసుకొని దాన్ని తిన్నాను అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇప్పుడు తినకూడదు ఎందుకంటే ఇక్కడ ఒక పూజ జరుగుతుంది ఆ పూజ అయిన తర్వాత తినాలి అని సో ఆ తర్వాత నేను ఆ పూజని చూడడానికి వెళ్ళాను ఒక మూడు నాలుగు రోజుల తర్వాత వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేశారు సో అప్పుడు నేను అక్కడ వెళ్ళినప్పుడు చూశాను కొన్ని విషయాలను చూశాను అది అంటే ఆయి పూజ అనేది మేనేజ్డ్ బై ఉమెన్ అంటే మహిళలకి చెందిన ఒక పూజ అక్కడ అందరూ మహిళలు చాలా అంటే ఉత్సాహంగా పాల్గొంటారు వాళ్ళు దాన్ని మేనేజ్ చేసుకుంటారు అనేది అది చాలా విశేషం ఆయి పూజ ఈజ్ మేనేజ్డ్ బై ఉమెన్ సో అది చాలా స్పెషల్ అక్కడ సో ఆ పూజలో ముఖ్యంగా ఈ మామిడి పండు లిచ్చి అవన్నీ అంటే కొత్తగా వచ్చిన ఫలాలు పుష్పాలు దాన్ని అక్కడ పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత దాన్ని తినాలి అనేది సో అక్కడ ఒక ఈ ఏం చెప్తారు పువ్వులు దాన్ని పెట్టి దాన్ని పూజ చేసి ఆ తర్వాత బనానా స్టెమ్ ఏముందో అదిని పెట్టి దానికి పూజ చేసి దాన్ని లిఫ్ట్ చేసి వాళ్ళు చేసుకుంటారు అంటే తీసుకువెళ్ళి ఒక నదిలో పెడతారు నదిలో పెడతారు ఆ తర్వాత ప్రసాదం ఇస్తారు అందరికీ ప్రసాదం ఇచ్చి ఆ పూజ ఎండ్ అవుతుంది సో ఈ ఆయి పూజ ఎందుకు చేస్తారంటే ఒక వాళ్ళు ఒక ఒక నమ్మకం ఏంటంటే ఆయి అనేది ప్రకృతి ఈ ప్రకృతి అనేది మా ఆయి ఈ ఆయి మాకు ఇచ్చింది ఇవన్నీ కూడా ఆయి ఇచ్చిన ఒక గిఫ్ట్ అని చెప్పాలి సో ఆ గిఫ్ట్లో కొంచెం మేము ప్రకృతికి ఇస్తున్నాము ప్రకృతికి ఇచ్చి మే తినాలి మే అంటే నువ్వు ప్రకృతికి ఇచ్చారంటే ప్రకృతి వచ్చి తిన్నది ప్రసాదం చేసుకుంటాం మేమే తింటాం సో దాన్ని ఆ ఒక పాలసీ మెచ్చుకొని వాళ్ళు ఆయి పూజను చేసుకుంటారు సో ఇది అస్సాంలో ఉన్న ఒక ఆయి పూజ గురించి నేను మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను చాలా వీడియోస్ కూడా ప్లే అవుతుంది నేను మాట్లాడుతున్నాను కానీ బ్యాక్గ్రౌండ్లో అక్కడ ప్లే అవుతుంది సో ఇది నా ఫస్ట్ వీడియో తెలుగులో ఏదైనా నేను తప్పు చేశానంటే మీకు అలా అనిపిస్తుందంటే క్షమించండి ఎందుకంటే తెలుగు ఇస్ నాట్ మై మదర్ టంగ్ కానీ నేను నేర్చుకున్న భాష చాలా నచ్చిన భాష మీ అందరి సపోర్ట్ కావాలి సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో ధన్యవాదాలు
কাটি থৈ দিয়া কি